పేదల ఇళ్లపై వారికే హక్కు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి నేడు శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రం అందజేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజలు సుదీర్ఘకాలంగా పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు, గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం మహోన్నత పథకమని, ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రజలను కోరారు. నేడు రాష్ట్రంలో 26,000 కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశారని, ఈ పథకం కింద దాదాపు 10,000 కోట్ల రుణమాఫీ చేశాము, 6,000 కోట్ల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ప్రజలకు ఇచ్చారని తెలియజేశారు. ఇంతటి మహోన్నతమైన పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని, ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, సంబంధించిన 10,000 పేమెంట్, రూరల్ లో 10,000 పేమెంట్, పట్టణాల్లో 15,000 పేమెంట్ కట్టి మీరు మీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. వీడు గుర్తి అసలు కట్టి కట్టికే పణం గుర్తి ఎక్కడికి హెల్ప్ అన్నారు అవరికి, ఇప్పుడు ఎక్కడ కొంతపడతాం సంతోషమా ఇది, ఒక ఆమె కొంతపడతాం సంతోషమా ఇది, పట్టాలే வியாபாரம் பண்றேன். దాదాపు మీకు 15,000 కి 10,000 రూపాయలకంత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తుంటే దేవుడు కాదు ఎవడమ్మా, దేవుడు దేవుడు. ఈ కాలంలో కట్టద్దు, ఏమి లేదమ్మా. 7 రూపాయలు చంద్రబాబు నాయుడు వస్తే ఏం నువ్వు చేసేది, పసుపు కొంపలు చేసేది, ఏం చేసి పెట్టావు? అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు అవుతుంది. ఎంత కష్టాలతో అమ్మఒడి నిజం చెప్పడం మహిళలు అయితే, ఈ మధ్య మహిళలు కంట్రోల్ ఉన్నారా లేరు, అన్ని పథకాలు మీకే. ఈరోజు దాదాపు 347 మంది దాకా ఇప్పటి వరకు లబ్ధిదారులు కట్టున్నారు. శ్రీకాళహస్తి దాదాపు 1,000, 282